अंदर की नमस्कार मुख्य पत्रिकंदर्भंग संस्थ जीका अगर ग्रामोदय चैंबर आफ् कामर्स अं टेक्नजी तरफ अंदर पेर चेर धन्यवाद रौंड टेबल सवेश मुख्यमंत्री अर्था भावासार क्लुप्त अंदर पेदर मंदर पंचा ముఖ్యంగా ఈ జీగాట్ సంస్థ అనేది ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలలో గ్రామాల యొక్క స్వయం సమృద్ధి దిశగా గ్రామాల కోసం ప్రయత్నం చేయాలనే సంకల్పంతో అన్ని రకాల పూర్వ విద్యార్థుల సంఘాల మనం కలిసి మేము ఎస్టాబ్లిష్ జరిగింది. దీని మీద ఇప్పటికే రకరకాల కార్యక్రమాలు ముఖ్యంగా ఈ మధ్యనే మీరు చూస్తారు 150వ జయంతి మహాత్మా గాంధీ జాతీయ ఉత్సవాలు కూడా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించారు. प्रत्येक कुंभ संदेश चूसर मन अंशमीज कुंभ संदेश करोना अन प्रपंचा की दिन ओक आवश्यकता अने अंश राउंड टेबल कार्यक्रम मेमेक संकल्प अटे कुंभ मेला जो विधि विधान कुंभ संदेश अर्था आधुनिक अवसर तगट अन्वय को यह विधा अंश चर्चा कार्यक्रम निर्वहितुट कुंभ संदेश कुंभ मेला ये विधा मन बेटे चूड़ी मन अर कुंभ मेला भारत देश में आर संवसारी पन्े संवसाली नूट नलब नल संवसारी अटे अर्धकुंभ मेला पूर्णकुंभ मेला महाकुंभ मेला देश देश का प्रपंच नलमूल एंतम बुद्धिजीवी मेधावल साधु मुख्य नाग साधु कावचु रकर सांप्रदायवाद अखाड़ परषत् उवच्छ लेकिन अकाडमीशियन कावचु रिसर्च कावचु पॉलिटिशियन कावचु कॉर्पोरेट्स कावचु अंदर अच्छे कार्यक्रम देश में कोई अटे विधा चेपाले प्रपंच అతి ఎక్కువ మంది జమ కొట్టినటువంటి సంఘటన అయితే మనం కుంభ మేళ గురించి మనం మాట్లాడలేము. కుంభ సందేశ గురించి మనం మాట్లాడుతున్నాం. కుంభ సందేశ అంటే ఏంది? ఇక్కడ కుంభ సందేశని మనం కరోనా అంతర ప్రపంచానికి ఏ విధంగా అనువైపు చేసుకోవాలనే అంశం ముఖ్యమైనది. కాబట్టి మీకందరికి తెలుసు ఈ కుంభ మేళ జరుగుతున్నటువంటి సమయంలో మన భారతదేశం చాలా వైవిధ్యమైన దేశము చాలా వైవిధ్యంతోపూర్ణ దేశం. కాబట్టి ఆయా ప్రాంతాలలో రకరకాల స్థాయిలో ప్రకృతితో అనుసంధానమై తన జీవితాన్ని ఒక సాధకంగా మార్చుకొని అలా సాధన చేసిన తర్వాత పొందిన జ్ఞానాన్ని సమాజానికి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ రకరకాల వ్యక్తులు జమకూడి విభిన్న అంశాల మీద చర్చోపచర్చలు మేధో మథనాలు చింతన బైఠకులు జరుగుతూ ఉంటాయి. కానీ దురదృష్టవశాత్తు పోస్ట్ ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రానంతరం తర్వాత మనకు ఆ జ్ఞానం యొక్క సారాన్ని ఆయా కాలమాన పరిస్థితులు అంటే సీజనల్ గా కావచ్చు రీజనల్ గా కావచ్చు ప్రాంతీయ పరంగా కావచ్చు కాలం పరంగా కావచ్చు ఆయా కాలమాన పరిస్థితి తగ్గట్టు అనుభవించి తీసుకునేటువంటి ఈ ప్రక్రియ కొంత ఫేడ్ అవుట్ అయినట్టు కనబడతా ఉంది. అందుకే ఈ కుంభ సందేశం అంటే ఆయా పరిస్థితుల్లో కుంభ మేళ జరుగుతున్నప్పుడు జ్ఞానవంతులు చేసినటువంటి చర్చ యొక్క సారాంశాన్ని ఇప్పటి పరిస్థితులకు అనువైపు చేసుకునే విధంగా దీనిని దేశంలో ఒక అవేర్నెస్ బిల్డప్ చేయాలనేటువంటి సంకల్పము మా సంస్థ జీకార్ తరపు నుంచి మేము చలో కుంభ్ అంటే కుంభ సందేశ యాత్రని చేయాలనేటువంటి ఒక సంకల్పాన్ని కొనుక్కోవడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ కుంభ సందేశ మీకు తెలుసు మన శరీరంలో మైటోకాండ్రియా అనే ఒక ఆర్గన్ ఉంటుంది. చాలా చిన్నదైనప్పటికీ కూడా శరీరం మొత్తంలో సమాచార వ్యవస్థను కంట్రోల్ చేసేటువంటి అంగము మైటోకాండ్రియా. దాన్ని టెక్నికల్ గా ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ది బాడీ అంటారు. సరిగ్గా ఈ మైటోకాండ్రియా లాంటి ఒక వ్యవస్థనే మన కుంభమేళ వ్యవస్థ. ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇది దేశీయ భావజాలంతో కూడిన ఒక ప్రణాళిక వ్యవస్థ. మనకు 5 ఇయర్ ప్రణాళిక తెలుసు కానీ ఈ కుంభమేళలో ఉన్నటువంటి ఒక ప్రణాళిక వ్యవస్థ గురించి అంత తెలియదు. కాబట్టి ఇత్యాది అంశాల మీద క్లుప్తంగా ఈరోజు చర్చ మొదలుపెట్టి దీనికి ఒక నామకరణం చేసి
ఇప్పుడు 22 23 కు మేము హరిద్వార్ కూడా వెళ్తాము పెద్దలమందరం కూడా ఎల్లి అక్కడ యాత్ర ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఏ విధంగా మొదలు పెట్టాలి అనే అంశాలన్నిటిని కూడా నిర్ణయించి మళ్ళీ మేము ప్రశ్నకు చెప్తాము ఈ రోజు మాత్రము ఈ అంశం మీద కుంభ సందేశం కుంభ మేళా నుంచి విడదీసి కుంభ సందేశాన్ని ఇప్పుడున్న ప్రస్తుత కాలానికి ఏ విధంగా మేము చేసుకోవాలి అంశం మీద ఒక చిన్న చర్చ కార్యక్రమం మొదలు పెట్టాము ఇంకా మిగతా విషయాలు మా పెద్దలు అంటే ఈ కార్యక్రమాన్ని కుంభ సందేశ యాత్రను ముందుకు తీసుకురావడానికి ఇద్దరు పెద్దలు ముందుకొచ్చారు వారు గౌరవనీయ పెద్దలు మంకిర శ్రీనివాస్ రెడ్డి గారు ఈ యాత్రని కోఆర్డినేట్ చేయడానికి తనవంతు బాధ్యతగా ముందుకొచ్చారు వారు ఐఎస్ఆర్ అనే సంస్థ అంటే ఇండియన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నెట్వర్క్ అనే సంస్థకి సౌత్ ఇండియాకు ఉపాధ్యక్షులుగా జరిగా ఉన్నారు అదేవిధంగా ప్రముఖ సామాజికవేత్త కురు వినయ్ కుమార్ గారు కూడా ఇక్కడ ఉన్నారు వారు కూడా ఈ సంస్థకు కోఆర్డినేటర్ చేయడానికి ముందుకొచ్చారు కాబట్టి మిగతా విషయాలు పెద్దలు మంకిర శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడతారు అదేవిధంగా మాకు గతంలో మీకు అందరు తెలుసు 2007లో నేను రైతుల ఆత్మహత్య మీద ఢిల్లీకి బాధ్యత చేసినప్పుడు ఆ రోజు మమ్మల్ని ఎన్నుంటి నడిపించి మమ్మల్ని జాతీయ స్థాయిలో గుర్తించినటువంటి మహానీయులు అమ్మ గౌరవ భారతీయ సత్యవాది అమ్మ గారు వారు కూడా మళ్ళీ ఒకసారి మా అనుకోండి ఆశీర్వాదం కూడా వచ్చారు కాబట్టి వారు ముందుగా మాట్లాడతారు కుంభ సందేశం విషయాన్ని ప్రజలకు ఏ విధంగా ఇష్టపడాలని యాత్ర నిర్వహణ చేయాలని చెప్పి జీకార్డ్ ఇనిషియేటివ్ తోటి మేము విషయం ప్రైవేట్ గ్రూప్ అనే దాంతో ముందుకుంటున్నాం మనం అందరూ కూడా కలియుగంలో ఉన్నాం కలియుగంలో ఇప్పుడు మనం నడుస్తున్న సంవత్సరం 51-24 ఒక సంవత్సరం ఎక్కువ తీసుకుని సందేశం ఓకే సో ముఖ్యంగా ఈ ఈ విషయాలు ఎందుకు తీసుకున్నామంటే మనం అందరం కూడా పండుగలు జరుపుకుంటాం పండుగలు జరుపుకున్న ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా ఆడు తప్పనిసరిగా ఇంట్లో ఉంది మంచి చెడ్డలు ఉంది విషయాలు చేసుకొని ఆ పండుగ సిస్టర్ అదేవిధంగా జాతర జరుగుతుంది జాతర జరిగినప్పుడు ఏంటంటే ఉదాహరణకు మనం చూసినట్టు మేడారం జాతర ఆ జాతర ఎట్లా ఉంటుందంటే అక్కడ కులం మతం రాజకీయం లాంటి వాటికి సంబంధం లేకుండా విభిన్న జాతర విభిన్న మతాల ప్రజలందరూ అక్కడికి చేరుకొని ఆ జాతర జరుగుతుంది కానీ మన దురదృష్టం ఎట్లా ఉందంటే ఇప్పుడు ప్రస్తుతం జాతర అనగానే పోవడం అక్కడ ఏదో ఎమ్మెల్యేలో తీసుకోవడం ఏదో ఏదో చూపించుకోవడం అక్కడ దర్శనం చేసుకోవడం గోడలు గొర్రెలను మేకను కోసుకోవడం తినడం ఎవరి పాలు చేసుకోవడం జరుగుతుంది దాని యొక్క ఉద్దేశం ఏంటి అసలు జాతర ఎందుకు జరుగుతుంది ఆ కల్చరల్ సందేశం ఏంటి అనేది ఎవరు కూడా పాటించడం లేదు అదేవిధంగా కుంభమేళా కూడా కుంభమేళాలో విభిన్న భాషలు విభిన్న దేశాల సాధువులు సంతులు అన్ని రకాల మతాల వాళ్ళు అన్ని రకాల జాతుల వాళ్ళు అందరూ ఒకే చోట కలవడం అనేది ఆ సందర్భం ఎక్కడ కూడా రాదు అక్కడ ఎవరికి రెస్ట్రిక్షన్ లేదు కానీ అందరూ రావడం కుంభమేళా స్నానం చేయడం అని తెలుపుతుంది ఇక్కడి నుంచి వచ్చిన సాధువుల విషయం వాళ్ళు చెప్పే పరంపర కానీ మొదలు కూడా ఇవ్వడం ఎక్కువ ఆలోచించారు పోయినా కుంభమేళా పోయినానండి కుంభమేళా స్నానం చేసిన వచ్చాం నా పని అయిపోయిందని కానీ దాని భవిష్యత్ ఏంటి అది ఎందుకు జరిగింది ఎందుకు జరుగుతుంది అనేది అందరికీ తెలిసే విధంగా కొంచెం విస్తృతంగా చెప్పాలనేది ఒక జీకాడు ఈ మిషన్ 512 మామూలుగా ఒకప్పుడు ఏ సమాచారం కావాలన్నా కూడా పండుగలు జాతరలు ఇట్లా జరిగాయి ఉద్దేశం మీరు అందరూ ఉన్నారు కాబట్టి ప్రతి విషయాలు మనకు తెలుస్తాం కానీ ఈ ఒక యాత్ర ఉద్దేశం ఏంటంటే కరోనా వచ్చి ప్రపంచ దేశాలలో జనాభా ఉన్నారు ఈరోజు మనం అతి తక్కువ మంది ప్రాణాలు కోల్పోవడం తక్కువ నష్టం తోటి మనం బయటపడడం జరిగింది ఎందుకంటే మన దగ్గర ఉన్న మన ఆచారాలు మన సంస్కృతి ఇవి మాత్రమే కరోనా నుంచి మన దేశాన్ని కాపాడాలి అని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు మన పద్ధతులను మన అవలంబనలు మన నమస్కారం మన సంస్కారాన్ని పాటిస్తాం కానీ మనలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఈ కుంభమేళా ఇలాంటి అన్నీ కూడా వాళ్ళు ఒక దాని ఒక స్పెసిఫిక్గా చూస్తున్నారు కానీ ఇది ఒక సందేశాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రపంచానికి కానీ ప్రకృతి గురించి కానీ ప్రజలకు కానీ ఒక సందేశం వస్తుంది ఎవరు కూడా ఆలోచించడం లేదు కాబట్టి అందరూ ఆలోచించే విధంగా చేయాలనేది మా యొక్క తపన కూడా ఈ విషయాన్ని అనేటువంటి కళలను సాకారం చేయడం కోసం ఉస్మానియా యూనివర్సిటీలో పూర్వ విద్యార్థులందరూ కలిసి నిర్ణయం తీసుకుని గత కొన్ని
సంవత్సరాలు కొన్ని నెలలుగా ఈ మధ్య కాలంలో ఇంకా కొత్త తరహాలు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు నేను కూడా చూస్తున్నాను. ఒకటి రెండు సందర్భాల్లో పాల్గొనడం కూడా జరిగింది. నిజంగా ఇది అభినందించాల్సినటువంటి విషయం. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అన్నట్టుగా బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా లాగా అయిపోయింది. అందుకని ఇవాళ ఈ కరోనా వచ్చినటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో అది ఎందుకు వచ్చిందనేటువంటి ఆలోచిస్తే ఈ కుంభ సందేశాన్ని మీరు ఏదైతే అన్నారో అది కూడా ఒక సందేశాన్ని పట్టుకొచ్చింది. మనందరికీ మన దేశం యొక్క ఇప్పుడే మన సోదరులు చెప్తారు మన భారతీయ వైద్య విధానం కానివ్వండి మన భారతీయ ఆహార విధానం విహారాధుల విధానాన్ని అనుసరించడం వల్ల మనకు చాలా పర్సంటేజ్ చాలా తక్కువలో మనందరం కూడా చాలా క్షేమంగా ఉన్నామని చెప్పిన మాట వాస్తవం. ఈ వాస్తవాన్ని కూడా ప్రపంచం కూడా గుర్తించేటట్టు చేసింది అంటే ఒక విధంగా కరోనాను కూడా మనం అభినందించాలి కదా, అంతే కదా. అలాగే మన కుటుంబ నేపథ్యాన్ని గురించి కానీ మన యొక్క అన్నింటినీ మనని సింహావలోకనం చేసుకుని మనం ఆత్మ పరిశీలన చేసుకునే దిశలో మనందరినీ నడిపించదనే విషయం మనందరికీ తెలుస్తుంది. అందులో అంతర్భాగంలో చాలామందికి మా ఢిల్లీ వసంత్ కానీ ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ కూడా చాలామంది యువకుల్లో కూడా ముఖ్యంగా మనమేదో ఈ దేశానికి ఈ సమాజానికి ఏదో చేయాలి చేస్తేనే మన జీవిత పరమార్థం నెరవేరుతుందనేటటువంటి ఒక సత్సంకల్పాన్ని అన్ని వైపుల నుంచి కూడా చాలామంది తీసుకుంటున్నట్లుగా కొన్ని కార్యక్రమాలను తెలిపిస్తుంటే మనకు తెలుస్తుంది. ఇక్కడే ఉన్నారు మా విడివాడ నాగరత్నం నాయుడు గారు, అలాగే మా కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, అంటే కొంతమంది పేర్లే నాకు గుర్తుండి కూర్చున్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా ఏదో మనం చేయాలి అనే ఒక మథనం అయితే ప్రారంభం. అయితే ఇక్కడ కుంభ సందేశ అన్నారు, కుంభమేళ వారు చెప్పినట్టుగా జాతరలు అంటే వెళ్ళడం, ఏదో కొబ్బరికాయలు కొట్టడం, ఏదో నదిలో మునగడం, వచ్చేసేయటం, నదిలో కాలుష్యాన్ని బాగా నింపేయడం, అదేదో పాపాలను ఏదో నాశనం చేసేస్తుంది అనేటటువంటి ఒక భావనలను అప్పటి నుంచి ఇప్పటికీ కూడా మనం అలాంటి పునర్జాతులు పడిపోట్టుకుంటున్నాను. కానీ దీని అర్థం మనం తెలుసుకోలేకపోతున్నామని వారు చక్కని మాట చెప్పారు, కరెక్ట్. ఈ కుంభ సందేశం ఏమిటి అనేది మనం అర్థం చేసుకుంటే ఆనాడు అటు అసురులు ఇటు దేవతలు కలిపి క్షీరసాగర మథనం చేస్తూ ఉన్నప్పుడు ఒక కుంభాన్ని చేతిలో ధరించి ధన్వంతరి బయటకు వస్తాడు. నేను రెడ్డి గారు అయితే బాగా చెప్తాను, ఆ కుంభం ఏ రకమైన సందేశాన్ని పట్టుకొచ్చిందో అదే సందేశం ఈ కుంభ సందేశం. ఆ ధన్వంతరి ఏ కలశంతో అయితే వచ్చాడో, మనం ఎవరైతే పెద్దవాళ్ళు వస్తే మహాత్ములు వస్తే పూర్ణ కుంభంతో వెళ్తాం. ఏమిటి ఆ పూర్ణ కుంభం? ఒక మహాత్ముడి యొక్క రాక, ఒక మహాత్ముడి యొక్క ఆలోచనలు, ఒక మహాత్ముడి యొక్క గొప్ప సందేశం మన జీవితానికి ఎట్లా ఉపయోగపడుతుంది దానికి ప్రతీకగానే మనం పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతాం. అటువంటి కుంభ సందేశం ఏమిటి అనేది కనుక ఆలోచిస్తే ఆ ధన్వంతరి ఆ మదనంలో నుంచి తెచ్చినటువంటి అమృత కలశం ఏదైతే ఉందో అటువంటి అమృత కలశం ఈ ప్రపంచానికి మన భారతదేశమే, ఈ ప్రపంచానికి పూజ గది మన భారతదేశము. అటువంటి పూజ గదిలో మనం మాలిన్యాన్ని నింపుకోవడం ఏమిటి? అటువంటి పూజ గదిలో మనం అత్యాచారాలు చేయడం ఏమిటి? అటువంటి పూజ గదిలో మనం మీరు ఇక్కడ దారుణాలు హత్యలు చేసుకోవడం ఏమిటి? ఇది కరెక్ట్ కాదు కదా అనే ఒక భావన ఎప్పుడైతే మనల్ని ఉత్పన్నమవుతుందో తప్పకుండా అన్ని వైపుల నుంచి సదాలోచనలు ఎప్పుడైతే వస్తాయో ఇంకా వయసులో చిన్నవాడు మరి ఇటువంటి యువకులని కార్యక్రమాలు ఇలా చేస్తూ ఉంటే ప్రోత్సహించాల్సినటువంటి అవసరం మాలాంటి తలదెరిసినటువంటి పెద్దవాళ్ళ మీద ఉన్నది. కాబట్టి ఈరోజున నేను ఒక తల్లిగా అనుకోండి, మీ శ్రేయోభిలాషిగా, ఈ దేశాన్ని అతిగా ప్రేమించేటటువంటి ఒక సగటు భారతీయురాలుగా మీరు నేను అభినందిస్తున్నాను. ఇది తప్పకుండా నెరవేరాలని ఆకాంక్షిస్తూ ఈ కుంభ సందేశం నిజంగానే ఈ నలు చెరగుల ఇవాళ మన వేదం వర్ధిల్లాలి, వేద నలుచరుగులా కూడా విస్తరింప చేయాలి. వాళ్ళ మన వేదానికి కూడా ఒక రోజు పెట్టుకోవాలి. ఏదైతే నరేంద్ర మోడీ గారు యోగాడే అని పెట్టినట్టు కానీ వేదానికి ఒక రోజు లేదు. అమ్మ దినం, నాన్న దినం, ఆ దినం, ఈ దినం, రోజు ఒక దినం పెడుతున్నారు. కానీ అసలు ఈ వేదం ఏం చెప్పింది అని వేదానికి ఒక రోజు లేదు. వేద వైజయంతిని ఎందుకు పెట్టుకోకూడదు మనం? ఆ వేదం నుంచే కదా ఇవన్నీ ఉత్పన్నమయ్యాయి. ఆ వేదం లేకపోతే మనకు బ్రతికే లేదు కదా. జీవన విధానాన్ని అర్థించింది అదే కదా. మన గ్రామీణ జీవన విధానం కానీ, మన పంచాయతీ సిస్టమ్ కానీ, ఇవన్నీ కూడా ఆనాడు రాముడి పరిపాలన నుంచి అన్నీ కూడా మనకు చక్కగా వివరంగా చెప్పబడ్డాయి. అవన్నీ విస్మరించి మనకు తోచినట్టుగా మనం మాట్లాడేస్తూ, మనకు తోచినట్టుగా మనం బ్రతికేస్తూ ఉన్నాను. కాబట్టి ఇబ్బందులన్నీ వస్తున్నాయి. కాబట్టి ఇబ్బందులన్నీ కూడా ఎదుర్కోవాలి అంటే మన బేసిక్స్ ఏవైతే ఉన్నాయో,
మన పెద్దలు ఏ బాటనైతే మనకు నిర్మాణం చేశారో ఆ బాటలో మనం నడవడమే తక్షణ కర్తవ్యం పెద్దల మాటలే మనకి శిరోధార్యం అని పిల్లలందరూ అనుకోవడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది ఈ సందేశం ఈ దేశానికి కాకుండా ప్రపంచానికి కూడా తప్పకుండా ఉపకరిస్తుందని ఉపకరించాలని నేను కూడా భగవంతుడిని ప్రార్థిస్తూ ఆ చిరంజీవులని మనస వాచ కర్మణ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభాభినందనలు తెలియజేస్తాను ఇందాక వారు చెప్పినట్టుగా ఈ సందేశాన్ని పట్టుకెళ్ళగలిగింది శక్తివంతమైనటువంటి మీడియా మాత్రమే అటువంటి ప్రసార మాధ్యాల్లో ఇవాళ వినోదం కోసం ఆ వినోదాన్ని కూడా జగత్సాగరంగా చూపించేటటువంటి కార్యక్రమాలు కాకుండా మన భారతీయ జీవన విధానాన్ని కూడా ఎగతాళి చేసేటట్టుగా చూపించకుండా ఇటువంటి అత్యుత్తమమైన కార్యక్రమాలకు ప్రాధాన్యతనిచ్చే దిశగా ఆ మీడియా సంస్థ అధినేతలు కూడా ఆలోచిస్తే మరింతగా ఈ సందేశం త్వరగా వెళ్ళుతుందని ఆశావహంగా నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అది ఏ రూపంలో వస్తుంది ఏదో ఒక వ్యక్తిని ప్రేరేపిస్తుంది. దాదాపు రోజుల క్రిందటి నుండి వసంత్ తన మాతృమూర్తి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నానని అమ్మ నేను ఎలా బ్రతికించుకోగలనమ్మా అంటూ నా దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తూ అమ్మ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని బాధపడుతున్న సందర్భంలో నాన్న ఏం పర్వాలేదు ఆ మాతృవియోగం నుండే అంటే ఆ బాధ నుండే నువ్వు బోధపరచుకోగలుగుతావు అక్కడ నుండే నువ్వు ప్రేరణ పొందగలుగుతావు ఆ ప్రేరణతో నువ్వు ఎన్నో కార్యక్రమాలు చేయగలుగుతావు అని చెప్పినప్పుడు దానిని ఒక ఆశీర్వచనంగా తీసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించి అమ్మ మీద తప్పకుండా రావాలి అన్నాడు ఈ కార్యక్రమాన్ని వచ్చిన తర్వాత ఇంకా మామూడు సుందరమూర్తి మూర్తి గారు మాట్లాడిన తర్వాత మా కసిరెడ్డి గారు మాట్లాడిన తర్వాత జడి గారు మాట్లాడిన తర్వాత అక్కనే శ్రీనివాస్ రెడ్డి గారు వీరందరి యొక్క భావాలను మనందరం విన్నాం. అంటే సమాజంలో చాలామంది గుండెల్లో ఈ దేశం పట్ల ధర్మం పట్ల మన జాతి పట్ల గొప్ప గౌరవం భక్తి ఆరాధన ఉంది. ఇది ఎవరు చేయాలి? చేయవలసిన వాళ్ళు చేయలేకపోయినప్పుడు ఏ పెద్దల నుండి అయితే మనం స్ఫూర్తిని పొందామో ఆ పెద్దలు ఎప్పుడైతే ఎందుకంటే మాకు చిన్నప్పుడు స్కూల్లో పాఠాలు చూపేటప్పుడు ఆనాటి గురువు యొక్క గొప్పతనం నేను మీకు చెప్పనక్కర్లేదు. అప్పుడే మా అందరిలో ఆ ప్రకారంగా పెద్దలే చేయలేనప్పుడు మరి పిల్లలు ఏం చేయాలి? నిజంగా ఈ సమావేశం ఎవరు పెట్టాల్సింది? ధర్మాచారులను పిలువబడేవాళ్ళు ఈ దేశాన్ని నడిపిస్తున్నామని చెప్పిన ప్రజాప్రతినిధులు పాలకులు వాళ్ళు చేయవలసిన కార్యక్రమం సామాన్యుడి గుండె చప్పుడుగా వచ్చింది అంటే దీన్ని అర్థం చేసుకోండి. ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ప్రజలే పాడైపోలే, ప్రజల జీవన విధానాలు ఏం మార్పు రాలేదు. ఎక్కడొచ్చింది మార్పు? ఇందాక మనం అనుకున్నట్టుగా వారు చెప్పినట్టుగా ఈ కుంభమేళ సాధారణ ఈ పదాలు కూడా ఎలా కొడితే కుంభమేళ కొట్టాలి అంట, ఏదో పెద్ద కుంభకోణం జరుగుతుందిరా అంట. వీటన్నింటినీ కూడా అడవి తీర్థం పుచ్చుకున్నాడు, చెడగోపం పెట్టాడు, పంగనామాలు పెట్టాడు, ఇటువంటి పవిత్రమైనటువంటి పదాలను కూడా వక్రీకరించి మాట్లాడుతూ ఉంటే కూడా దానిని కూడా ఖండించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులను పడిపోయినాను. నిజంగా ఒక రిచువల్ ఒక పండుగ కానీ ఒక పర్వదినం కానీ మనం జరుపుకుంటున్నామంటే ఒక సంక్రాంతి కానీ ఒక దీపావళి కానీ ఒక ఉగాది కానీ దాంట్లో వారు చెప్పినట్టుగా ఈ కుంభమేళ ఇందాక కసిరెడ్డి గారు చెప్పారు మొదట ఫోన్ చేసినప్పుడు నేను అడిగాను ఏంటి వీళ్ళ గురించి చాలాసేపు ప్రశ్నించాను ఎందుకంటే మీ ఉద్దేశం ఏంటి ప్రధానంగా తర్వాత దీని పైన అల్టిమేట్ గా ఏం సాధించాలనుకుంటున్నాం అంటే భారతదేశాన్ని మళ్ళా ఒక విశ్వగురు స్థానంలో కూర్చోబెట్టడానికి ఇది ఒక అవకాశంగా మనం దాన్ని మలుచుకుంటున్నామా? అది ఒక మంచి విధానం ఎందుకంటే కరోనా సందర్భంలో భారతదేశం ఏంటి అన్నది ప్రపంచానికి తెలుసు. మీరు అన్నట్టు భారతదేశ సంస్కృతి కానీ భారతదేశం యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అన్నది కూడా మనకు తెలుసు. బ్రెజిల్ దేశం అధ్యక్షుడు మన ప్రధానమంత్రికి లెటర్ రాస్తూ లక్ష్మణుడు మూర్చపోయి ఉన్నాడు మాకు సంజీవిని పంపించండి ఆయన పత్రంలో రాశాడు. అంటే భారతదేశం గురించి, భారతదేశ చరిత్ర గురించి, భారతదేశ ఇతిహాసం గురించి ప్రపంచం చేశారు అధ్యయనం చేయడం మొదలుపెట్టి. ఇప్పుడు చూడండి భారతదేశం ఏమంటుంది, మేము వ్యాక్సిన్ మీకు ఇస్తామని అంటుంది. అది అంటే భారతదేశం ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే స్వభావం ఏంటన్నది భారతదేశం గురించి ఒక అద్భుతమైన అవగాహన ప్రపంచ దేశాలన్నింటి కూడా కలుగుతుంది అన్నమాట.
అందువల్ల ఇటువంటి సందర్భంలో మన గురించి మనకు తెలియడం చాలా ముఖ్యం. మన దేశంలో ఉన్న ముఖ్య సమస్య నేనేమనుకుంటున్నానంటే మన దేశం ఎంత గొప్పది అన్నది చాలా మందికి అవగాహన లేదు. మన జెకి వాసుదేవ్ గారు ఒకసారి మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, నేను అమెరికాలో పర్యటిస్తున్నాను, అమెరికాలో పర్యటించిన తర్వాత అమెరికా దేశస్తులు భారతదేశం గొప్పదనం గురించి చెబితే అప్పుడు మన వాళ్ళు నమ్ముతారు అని ఆయన చెప్పడం జరిగింది అన్నమాట. అందువల్ల ఏంటంటే మన గురించి మనం తెలుసుకోవడం, మన గురించి మనకు అవగాహన లేకపోవడం, మన గురించి మనకు ఆ అనుభవం కానీ ఆ కాన్ఫిడెన్స్ కానీ ఆత్మవిశ్వాసం కానీ మనలో లేదు. అందువల్ల ఈ కుంభ సందేశం ద్వారా భారతదేశం యొక్క గొప్పదనాన్ని మళ్ళా అందరికీ తీసుకెళ్లాలన్నది ప్రధానంగా అనుకుంటున్న విధానం. అందువల్ల ఇందాక కసిరెడ్డి గారు కానీ మూర్తి గారు కానీ చెప్పిన విధంగా ఈ కుంభమేళాను మనం ఏ విధంగా చూడాలి అన్న దాని గురించి ఇందాక ప్రసాదరావు గారు కూడా అన్నారు. ఒక పుస్తక రూపంలో కానీ ఒక చిన్న చిన్న వీడియోస్ రూపంలో కానీ మనం కనుక తీసుకువెళ్ళగలిగితే కుంభమేళాలో ఏం జరుగుతుంది, ఆ తర్వాత అందులోంచి ఏం మనం చేసుకోవచ్చు, ముఖ్యంగా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఏ విధంగా జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం క్రమంలో అభ్యసించగలిగితే ఎంతో గొప్పగా ఉంటుంది. అందువల్ల ఈ కుంభమేళాని మనము మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కానీ భారతదేశం యొక్క విలువను కానీ పెంచే స్థాయిలో మనం చేయగలిగితే బాగుంటుంది అనేది చాలా భారతదేశ సంస్కృతిని మాట ఒకసారి పరిచయం చేయాలన్నది. ఇది ఒక మంచి సందర్భం. మనం ఈ సందర్భంలో అంటే ఇది కేవలం ఒక ఆచారం కానీ సాధారణంగా మాటలా ఉంటుందంటే కుంభమేళ నాసిక్లో మేము ఏర్పాటు చేసినప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా కంఫర్టబుల్గా స్నానం చేసుకుని వెళ్ళిపోవాలి. అది పోలీసుల యొక్క మెయిన్ టార్గెట్. ఎక్కడ ఎటువంటి గొడవ జరగకూడదు. ఆ తర్వాత ఇవన్నీ మీరు ఇప్పుడు కసిరెడ్డి గారు కానీ మూర్తి గారు చెప్తుంటే ఇవన్నీ మనం మిస్ అయ్యామే అనుకుంటాను. అంటే మేము ముఖ్యంగా జనాలు రావడం, వాళ్ళను స్మూత్ గా తీసుకువెళ్ళడం, అక్కడి నుంచి మళ్ళీ బస్సులో ఎక్కించడం, పంపించేయడం, ఇది ఒక్కటే చూసాము. కానీ దాని వెనకాల ఇంత ఉంటుందని చెప్పేసి ఎవరికి తెలియదు. మొన్న అన్నారు మరి, నేను మొన్న తమిళనాడుకు వెళ్ళి వచ్చాను, కన్యాకుమారి మా అబ్బాయి ఎక్కడ ఉన్నాడని చెప్పి సుచీంద్రం అని ఒక గుడికి వెళ్ళారు. ఆ గుడిలో ఉన్న టెక్నాలజీ ఏంటంటే అసాధారణమైన టెక్నాలజీ అందులో అందులో ఇందాక గుప్త గారు చెప్పినట్టు ఏ విధంగా అప్పటి శిల్పులు కానీ వాళ్ళు ఏ విధంగా వాళ్ళ అనుభవాలను చూపించారన్న దానికి ఒక అద్భుతమైన పరాకాష్ట అన్నమాట. కాబట్టి అటువంటి ప్రదేశాలు మనకు చాలా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా బయటికి తీసుకురావడం చాలా ముఖ్యం. మన ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళతో నేను మాట్లాడాను. ఎప్పుడైనా మీరు ఆర్కియాలజికల్ సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ప్రతి దీని దగ్గర ఒక వాళ్ళు రాసి పెట్టారు, దిస్ ఈస్ మెయింటైన్ బై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ డిపార్ట్మెంట్, ఇట్స్ ఎ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్, ఇఫ్ యూ డూ సంథింగ్ యూ విల్ బి ప్రాసిక్యూటెడ్ అంతే వాళ్ళు చెప్పేది. అసలు ఏంటి మాన్యుమెంట్, ఈ మాన్యుమెంట్ లో ఏముంది, దీని చరిత్ర ఏంటి, దీంట్లో ఏం చూడాలి మనం, ఇవన్నీ ఎవరు రాయట్లేదు. కాబట్టి ఏంటంటే మన మీద ఇంకొక బాధ్యత ఉంది, ప్రతి ఒక్క దాంట్లో కూడా దాని వైశిష్టం ఏంటి, దానిలో ఏం చూడాలి, మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని దాంట్లో ఏ విధంగా సందర్శించాలన్నది కూడా మనం చూడగలిగాం. కాబట్టి ఈ కుంభ సందేశ్ ద్వారా భారతదేశం యొక్క గొప్పతనాన్ని మనం అందరికీ తెలియజేస్తూ భారతదేశం పట్ల అభిమానాన్ని పెంచుతూ, ఎందుకంటే భారతదేశాన్ని కించపడుతూ మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ దేశం, అది ఒక గొప్ప ఆనందంగా కూడా వాళ్ళు తీసుకుంటారు. వీళ్ళందరికీ కూడా దీని వెనకాల ఇంత మహత్యం ఉందన్న సందేశాన్ని కనుక మనం ఇవ్వగలిగితే ఇది ఒక అద్భుతమైన ప్రయోగంగా మనకు మార్గదర్శకం. ఎందుకంటే మీరు ఏ విధంగా రైస్ గురించి మీరు 8 ఇవి కూడా చూసుకుంటూ మనం జ్యోతిర్లింగాలు చూసుకుంటూ ఫైనల్గా హరిద్వార్ వెళ్ళాలన్నది ఒక ఇది, తర్వాత అక్కడ ఉన్న విషయాలను కూడా మనం తెలియజేయాలన్నది ప్రధానంగా మనం అనుకుంటున్నాం. దానివల్ల అంటే మన మార్గం ఎలా ఉంటుంది, ఇక్కడ నుంచి వెళ్ళి ఎక్కడికి చేరాలన్నది ఒక సంకల్పం. హైదరాబాద్ నుంచి మొదలు వారు ఈరోజే ఇంకో న్యూస్ ఏంటంటే
संस्कार दृढ़ी संस्कार संस्कृति శరీర బలం దివరం కొంచెం తగ్గిన ఆత్మశక్తితో మళ్ళా తగ్గిపోయింది కానీ ఆత్మ సంస్కారం లోపించిన జాతిని ఎవరు ఉద్ధరించలేరు ఆత్మ సంస్కారాన్ని లోపించిన జాతిని ఎవరు ఉద్ధరించలేరు వల్ల జన జీవన వాహిని ప్రసన్నంగా సుందరంగా పయనించాలంటే దానికి ఉదాత్తమైన గంభీరమైన సంస్కృతి ఒక బలవడే కావాలన్నమాట సో ఈ సంస్కృతి అనేది చాలా ముఖ్యమైన విషయం శరీర బలం బుద్ధి బలం కొద్దిగా తగ్గినా కూడా ఆత్మశక్తితో మళ్ళా దాన్ని పూరించుకోవచ్చు మనం ఏదైతే ఈ రీఇమాజినింగ్ ఇండియా యాజ్ ఓవర్ పార్లమెంట్ అంటున్నామో దాంట్లో మళ్ళా ఈ ఆత్మబలం అన్న దాన్ని మనం యాడ్ చేయగలగాలి ఈ ఆత్మబలం అన్న దాన్ని మనం కనుక యాడ్ చేసుకోగలిగితే మనం శరీర బలం కానీ మనం లేకుంటే మన బుద్ధి బలం కొంచెం తగ్గినా కూడా దీన్ని మనం పెంపొందింపజేయగలిగితే ఈ కుంభ సందేశం ద్వారా ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మళ్ళా భారతదేశ సంస్కృతితో मुख्य గొప్ప విషయాలు మాట్లాడారు కాబట్టి వారందరి దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం కాబట్టి దీనన్నింటినీ కూడా ఒక 20 మంది మనం కలవగానే ఇంత నేర్చుకోగలిగితే లక్షల మంది వచ్చే కుంభమేళ కుంభ సందేశం నుంచి ఎంత నేర్చుకోవచ్చు ఇకాట్ సంస్థ ఆధ్వర్యంలో ఇకాట్ అంటే గ్రామోదయ కామర్స్ అండ్ టెక్నాలజీ ఈ సంస్థ అనేక సంవత్సరాల నుంచి ముఖ్యంగా వ్యవసాయదారులతో గ్రామీణాభివృద్ధి కోసం ఒక మహత్తరమైన కార్యక్రమం చేస్తూ వచ్చింది ఈ సంవత్సరం ముఖ్యంగా కుంభమేళ జరుగుతోంది కాబట్టి హరిద్వార్లో ఈ కుంభ సందేశ్ అన్న ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో అంటే ఇంతవరకు మనం కుంభమేళ అంటే కేవలం అక్కడికి స్నానం చేసి రావాలి కొన్ని రిచువల్స్ అక్కడ చేయాలి అన్న ఇది కాకుండా ఈ కుంభమేళ వెనుక ఉన్న అనేక ఈవెంట్ ఇవి పార్శ్వభూమి ఏంటి అన్నది ఈ జీకార్డ్ వారు ఈ సంవత్సరం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ వారి ఆధ్వర్యంలో వారి సహకారంతో ఒక మహత్తరమైన యాత్రను ఏర్పాటు చేయడం జరిగింది ఐ థింక్ మన కన్యాకుమారి నుంచి ప్రారంభించి ఢిల్లీ వరకు వెళ్ళి అక్కడి నుంచి కాలినడకన హరిద్వార్ చేరాలన్నది ఒక విశిష్టమైన సంకల్పం దీని ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే కుంభమేళను కుంభమేళ ద్వారా భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని భారతదేశం ఏ విధంగా ఆలోచిస్తుంది భారతదేశ ఆలోచన ఏ విధంగా ఉంటుంది భారతదేశం ఏ విధంగా విశ్వగురువుగా ఉండిందో మళ్ళా భారతదేశాన్ని ఆ విశ్వగురువుగా చేయడానికి మనలో ఆత్మ సంకల్పం ఏం కావాలి అన్నది ఒక విశిష్టమైన ఉద్దేశంతో చేయడం జరిగింది ముఖ్యంగా మనం కరోనాలో చూసాం కరోనా వల్ల భారతదేశం యొక్క గొప్పతనం ఏంటని ప్రపంచం అంతా కూడా నేర్చుకున్నాం ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా కానీ బ్రెజిల్ కానీ ఇలాంటి దేశాలు మన హైడ్రాక్సిల్ క్లోరోక్విన్ కోసం మన ప్రధానమంత్రి గారికి ఉత్తరాలు రాయడం బ్రెజిల్ ప్రధానమంత్రి గారు లక్ష్మణుడు మూర్చిపోయాడు మాకు సంజీవిని పంపించండి అని అడగడం తర్వాత భారతదేశం ఒక సంస్కారాన్ని సంస్కృతిని నమస్కారం చెప్పే సంస్కారాన్ని అందరూ నేర్చుకోవడం ఆ తర్వాత మనం వాడుతున్న మన వంటలు కానీ మనం ఒక బాడీ ఇమ్యూనిటీ ఏ విధంగా ఉంటుంది భారతదేశంలో అన్న దాని గురించి కూడా ఎన్నో విషయాలు ప్రపంచం నేర్చుకున్నాయి కాబట్టి ఈ సందర్భంగా మన దేశం యొక్క గొప్పతనాన్ని గురించి మన ప్రజలకు మనం చెప్పడానికి జీకాడ్ సంస్థ ఈ కుంభ సందేశ్ అన్న దాంతో చలో కుంభ్ అన్న ఒక ఏర్పాటు చేశారు దానికి శ్రీ వసంత్ గారు ఢిల్లీ వసంత్ అంట మనమంత ఆయనకు తర్వాత వారి బృందానికి శ్రీనివాసరెడ్డి గారికి వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ సంస్థ కార్యక్రమాల్లో ముఖ్యంగా మేము కూడా పాలు పంచుకుంటూ జాయింట్ ఫర్ డెవలప్మెంట్ అనే మా సంస్థ ద్వారా కూడా ఈ కుంభ సందేశం ఎంతమందికి ఏ గొప్ప విధానంగా మనం ఎలా పంపించగలం అన్నది మనం అంతా కలిసి ఆలోచిద్దాం మరి ఒకసారి శ్రీ వసంత్ గారికి జీకాట్ సంస్థకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్కారం జై